చేశాక 100 రోజులలో ఏదైనా కానీ పరిష్కారం చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇందులో ఫస్ట్ కరెంటు బిల్లు ఒకటి అన్నారు. కరెంటు బిల్లు మీరు కట్టని అవసరం లేదు, జీరో బిల్లు అన్నాక ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మాకు బిల్లు వస్తుందని మాకు లైన్ మెన్లకు కానీ హెల్పర్లకు కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి రాసుకపోవడం జరిగింది, కానీ ఎలాంటి పరిష్కారం లేదు. ఇందులో నాకు వచ్చిన బిల్లు ఎటువంటిది అయితే బిల్లుకు ఇది అదేవిధంగా నా బిల్లు 6822 రూపాయలు. అదేవిధంగా ఇదే 19వ వార్డులో వీళ్ళు కిరాయి ఉంటారు, ఇక వీళ్ళ బిల్లు కూడా చూడండి. మాకు బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, మీకు బిల్లు వచ్చినా కట్టని అవసరం లేదన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బిల్లు వచ్చినా కట్టుకోవాలమ్మా చేయాలమ్మా, లేకపోతే మేము కరెంట్ కట్ చేస్తామని మా మీదకి ఇలా వస్తున్నారు. ఇలా మేము రోడ్డు మీద బతికేవాళ్ళం, ఆటో డ్రైవర్లం రోడ్డు మీద బతికేవాళ్ళం. అందులో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి బస్సులు ఫ్రీ అని పెట్టడం వలన కూడా మా ఆటో డ్రైవర్ల కడుపు మీద మన్ను కొట్టినట్టయింది. మాకు ఆటోలు సరిగ్గా నడపలేకపోతున్నాం మేము. మరియు ఒక ఆటో డ్రైవర్ ఒకటే నష్టపోవట్లేదు ఇక్కడ. ఒక సెల్ఫ్ మోటార్ రిపేరర్, ఎలక్ట్రీషియన్, ఆటో స్టోరు అండ్ వెల్డింగ్ షాపులు, గ్యాస్ వెల్డింగ్, కరెంట్ వెల్డింగ్, వీళ్ళు కూడా ఎన్ని కుటుంబాలు, ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయనేది ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ రాబట్టి ఇన్ని కుటుంబాలు రోడ్డు పాలన పడడం జరిగింది. అందులో గతంలో కూడా డబుల్ బెడ్రూమ్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ గురించి దరఖాస్తు పెట్టుకోమన్నారు, దరఖాస్తులు పెట్టుకున్నాం. దరఖాస్తు పెట్టుకున్నాక కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఎవరికి రాలేదు, అవి నీళ్ళ పాలైపోయినాయి. దాని గురించి పట్టించుకునే నాదులే లేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఇది, ఇలా అంటే ఇది ప్రజలను పాలిచ్చే పాలన గవర్నమెంట్.